ఫామ్ హౌస్ కేసులో మాజిస్ట్రేట్ ముందుకు ముగ్గురు నిందితులు నాకు 100 ఎమ్మెల్యేలకు 50 కోట్లు ఆఫర్ అంటూ రోహిత్ రెడ్డి ఫిర్యాదు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ బీజేపీ పోటాపోటీ నిరసనలు అన్ని జిల్లాల్లో కేంద్రం కేసీఆర్ దిష్టి బొమ్మలు కాల్చిన కార్యకర్తలు ఫామ్ హౌస్ కేసుపై పార్టీ నేతలు మీడియాతో మాట్లాడొద్దు నోటికొచ్చినట్లు మొరిగే వారిని పట్టించుకోవద్దని కేటీఆర్ ట్వీట్ సిట్టింగ్ జడ్జ్ తో నిజాలు తేల్చాలని హైకోర్టులో బీజేపీ పిటిషన్ బైపోల్ ఓటమితోనే టిఆర్ఎస్ తప్పుడు ప్రచారమని సీఈఓకి ఫిర్యాదు మూడు సెగ్మెంట్లకు తప్ప రాష్ట్రాన్ని పట్టించుకోలేదని బీజేపీ చార్జ్ షీట్ కేసీఆర్ సినిమా ఫ్లాప్ రేపు యాదాద్రిలో ప్రమాణానికి సంజయ్ సవాల్ ఎమ్మెల్యేలను కొన్నట్టు అమ్మినట్టు నాటకాలన్న భట్టి కేసీఆర్ పెట్టిన రేట్లను బీజేపీ డబుల్ చేసిందన్న ఉత్తమ్ రెండో రోజు యాత్రలో రైతులతో మాట్లాడిన రాహుల్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని హామీ ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లో ఉగ్రవాదం తగ్గింది 2024 లోపు అన్ని రాష్ట్రాల్లో ఎన్ఐఏ బ్రాంచ్లన్న అమిత్ షా మహిళా క్రికెటర్లకు సమానంగా జీతాలు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం టెస్టులకు 15 లక్షలు వన్డేలకు 6 టీ20లకు 3 లక్షల వేతనాలు నెదర్లాండ్స్ పై 56 పరుగులతో టీమిండియా సెకండ్ విక్టరీ సింగిల్ రన్ తో పాకిస్తాన్ పై జింబాబ్వే సంచలన విజయం డీటెయిల్స్ చూద్దాం మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ తో కేసు నమోదు చేశారు పోలీసులు మరోవైపు నిందితులకు వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు వారిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు అటు ఫామ్ హౌస్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు చేశారు పోలీసులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మొయినాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్లో ఏవన్గా రామచంద్ర భారతి ఏటుగా నందకుమార్ ఏత్రిగా సింహాజీ స్వామిని చేర్చారు ఈ ముగ్గురు తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్టు రోహిత్ రెడ్డి కంప్లైంట్లో తెలిపారు బీజేపీలో చేరితే 100 కోట్లు ఇస్తామని ఫిర్యాదుదారు చెప్పారని ఎఫ్ఐఆర్లో చేర్చారు పోలీసులు అలాగే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టర్లతో పాటు ఉన్నత పదవులు ఇవ్వజూపారని రోహిత్ రెడ్డి ఫిర్యాదులో తెలిపారు ఎమ్మెల్యేలను తీసుకొస్తే 50 కోట్ల చొప్పున ఇస్తామని రోహిత్ చెప్పారన్నారు పోలీసులు డీల్ ఫైనలైజ్ చేసేందుకే అజీజ్ నగర్ ఫామ్ హౌస్ కు వచ్చారని కంప్లైంట్లో వివరించారు బీజేపీలో చేరకపోతే ఈడీ సిబిఐ దాడులు జరుగుతాయని బెదిరించారన్నారు రోహిత్ ఎఫ్ఐఆర్లో భారీ కుట్రగా నమోదు చేశారు పోలీసులు 120B కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారనే ఆరోపణలున్నాయి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కుట్రపూరితంగా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించారనే అభియోగాలు నమోదు చేశారు 120Bతో పాటు సెక్షన్ 8 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు పెట్టారు ఫామ్ హౌస్ ఇష్యూలో ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి నందకుమార్ సింహయాజీలకు వైద్య పరీక్షలు చేశారు శంషాబాద్ రూరల్ పిఎస్ ఆవరణలోనే మెడికల్ టెస్టులు చేశారు డాక్టర్లు పిఎస్ కు వచ్చిన నర్కుడ పిహెచ్సి డాక్టర్ సిబ్బంది నిందితులకు వైద్య పరీక్షలు చేశారు తరువాత వీరిని నాంపల్లి ఏసీబీ కోర్టుకు తీసుకెళ్తామని చెప్పారు అయితే కోర్టు టైం ముగియడంతో రాత్రి 8 గంటల టైంలో సరూర్ నగర్ లోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో నిందితులు వాడిన కారు బ్యాగులపై చాలా డౌట్లు వస్తున్నాయి నిజానికి ఆ కారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరుడు దిలీప్ కుమార్ పేరుపై ఉంది ఈ కారులోనే బ్యాగులున్నాయి అందులోనే కోట్ల రూపాయలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది ఆ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కానీ అందులో ఏమున్నాయో వెల్లడించలేదు ఆ బ్యాగులపై ఎయిర్వేస్ ట్యాగులున్నాయి అయితే నిందితుల దగ్గరకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరుడి కారు ఎందుకు వచ్చిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు ఆ బ్యాగులో ఏమున్నాయనే విషయాన్ని పోలీసులు ఎందుకు బయటపెట్టలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే 10 రోజుల క్రితమే ఆ కారును స్వామీజీకి ఇచ్చామని చెబుతున్నారు ఆయన అనుచరులు ఆయన పూజలు చేస్తాడని మాత్రమే తమకు తెలుసంటున్నారు మరోవైపు బుధవారం సీక్రెట్ ఆపరేషన్ తర్వాత ఇవాళ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫామ్ హౌస్ లో పోలీసుల తనిఖీలు కొనసాగాయి ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణలు విమర్శలతో స్టేట్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మలు దహనం చేశారు ఇక కేసుకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయొద్దని ఆదేశించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కొనుగోళ్ల ఆరోపణలు విమర్శలతో స్టేట్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు గులాబీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇక కేసుకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయొద్దని ఆదేశించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణలో ఉందన్న ఆయన పార్టీ నేతలెవరూ మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటుకొచ్చినట్లు మొరుగుతూనే ఉన్నారని వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోదన్నారు మంత్రి. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో చిల్లర రాజకీయాలు చేస్తుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎమ్మెల్యేలను కొని ప్రతి చోట బైపోల్ పెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లా నాంబలిలో బైపోల్ ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి. ప్రధాని మోడీని ఎదురించే దమ్ము కేసీఆర్కి ఉందన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అందుకే మోడీ అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరతీశారని ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు నికార్స్ అనే తెలంగాణ బిడ్డలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పలు మండలం డీనాగారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు టీఆర్ఎస్ నేతలు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోల పర్వంలోకి స్వామీజీలను దింపడం సిగ్గుచేటన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎన్నో ప్రలోభాలు పెట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ చేసిన కుట్రలను పోలీసులు బయటపెట్టారని చెప్పారు మంత్రి. టీఆర్ఎస్ హైకమాండ్ పిలుపుతో హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కొన్ని చోట్ల బీజేపీ నేతలు ఆందోళనలకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫామ్ హౌస్ ఎపిసోడ్ పెద్ద డ్రామా అన్నారు బీజేపీ లీడర్లు. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ఒక్కరిది కూడా గెలిచే ముఖం కాదన్నారు. మొయినాబాద్ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇక ఇదే ఇష్యూపై నిజానిజాలు తేల్చాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఆ పార్టీ లీడర్లు. మరోవైపు టీఆర్ఎస్ పాలనపై మునుగోడులో ఛార్జ్షీట్ విడుదల చేసింది బీజేపీ. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు హైడ్రామాను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై హైకోర్టుకు వెళ్లింది బీజేపీ. కేసుపై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని విన్నవించింది. రాష్ట్ర పోలీసుల తీరుపై అభ్యంతరాలు ఉన్నాయని, సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హైకోర్టును కోరారు. ఇదే టైంలో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది బీజేపీ. తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. బీజేపీ పిటిషన్పై రేపు హైకోర్టు విచారించనుంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమైన యొక్క హైకోర్టును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ హైకోర్టు యొక్క తలుపులు తట్టడం జరిగింది. దీనిపైన న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని, సిబిఐ చేత విచారణ జరిపించాలని, ఈ ఎమ్మెల్యేలను ఎవరు కొనుగోలు చేశారు, ఎవరు ప్రలోభ పెట్టారు, ఆ ప్రలోభ పెట్టిన వాళ్లకున్న టీఆర్ఎస్ పార్టీకి ఉన్న యొక్క సంబంధాలు ఏమిటి. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మధ్యవర్తుల ద్వారా నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేసిందని, వస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ కు చిత్తశుద్ది ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనైనా లేదా సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ ఎందుకు పిలిచారు? ఫామ్ హౌస్ అనుమతి లేకుండా వాళ్ళు లోపలికి ఎట్లా వచ్చారు? వాళ్ళు వచ్చిన వాళ్ళకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధము? అసలు వీళ్ళు బీజేపీలో చేరితే బీజేపీ కొరిగేది ఎంత అని అడుగుతాం. ఏమైనా ప్రభుత్వం పడిపోయి ఇక్కడ ముఖ్యమంత్రి అవుతావా? నేను రెండు ఆఫర్స్ ఇస్తా ఉన్నా. మీరు సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జితో దర్యాప్తు చేయించండి, లేకపోతే సిబిఐ చేయండి. ఇంటర్ స్టేట్ ఇష్యూ కాబట్టి. ఫామ్ హౌస్ ఎపిసోడ్ పెద్ద డ్రామా అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉప ఎన్నికల్లో గెలవడానికి ఇంత డ్రామా అవసరమా అని ప్రశ్నించారు. అబద్దాల్ని నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్ కాల్ లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు సంజయ్. తప్పు చేయలేదని యాదాద్రి నరసింహస్వామిపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తాను ఉదయం 9 గంటలకు యాదాద్రి వస్తున్నానన్నారు సంజయ్. మరి ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఎమ్మెల్యేని ఎడి తీసుకుపోవాలి, వాళ్ళు విచారించడానికి పోలీసులు తీసుకుపోవాలి, వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. కానీ వాస్తవాలు ఇవాళ లేకుండా బయటకు వస్తాయి. చిల్లర వేషాలు బంద్ చేయి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి చిల్లర వేషాలు వేస్తే రాష్ట్ర ప్రజల పరువు తీస్తున్నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజల పరువు తీస్తున్నాడు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన నలుగురు ఎమ్మెల్యేల కథ ఒక కామెడీ సీన్ అన్నారు ఎంపీ అరవింద్. ఈ వ్యవహారం సీరియస్ సినిమా మధ్య వచ్చే కామెడీ బిట్ లెక్క ఉందని సెటైర్ వేశారు. నలుగురు ఎమ్మెల్యేల్లో 3 సెకండ్ హ్యాండ్ అని, అలాంటి వారికి అంత రేటు పలకదని అన్నారు. నిన్న
నలుగురు ఎమ్మెల్యేల కథ దయచేసి అది ఒక కామెడీ సీన్ సీరియస్ సినిమా మధ్యలో కామెడీ సీన్ లెక్క వచ్చింది జరిసేపు ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు సెకండ్ హ్యాండ్ అలా సెకండ్ హ్యాండ్ కి అంత రేట్ ఉండదు ఇవన్నీ కూడా డ్రామా ఆ నలుగురు ఎమ్మెల్యేలల్లా నెక్స్ట్ టైం ఒక్కడు కూడా గెలిచే ముఖం కాదు కేసీఆర్ కు లక్షల కోట్ల ఆస్తులు ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రామా చూసిన తర్వాత కేసీఆర్ కు పిచ్చి ఎక్కువైందన్నారు మరోవైపు రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులను తెర్చి గౌడన్నల పొట్టగొట్టారన్నారు మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి బీజేపీ గౌడ కులస్తులకు అండగా ఉంటుందన్నారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని 100 కోట్ల కొనిపెట్టుకుంటారా వాడి రూపాయి నెత్తి మీద పెట్టి ఆటన కూడా అమ్ముడుపోడవాడు అది ఫ్రీగా వచ్చి కాలు పొక్కినా కానీ భారతీయ జనతా పార్టీ తీసుకోదు ఇంకా దాని కోవర్ట్ ఆపరేషన్ 100 కోట్ల ఇదంతా పెద్ద డ్రామా ఈ ముఖ్యమంత్రి బెల్ట్ షాపులు పెట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో గౌడ సంఘంకి అన్యాయం చేయడం జరిగింది దాంతో పాటు కొత్త ఇన్సూరెన్స్ కార్డ్స్ మన గౌడ సంఘం ప్రజలకి ఇవ్వడం లేదు మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌడ సంఘం ప్రజలకు అందరికీ కూడా వారికి మోపెళ్లు కల్పించాలి వారికి ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇప్పించాలి వీరికి హెల్త్ కార్డ్స్ ఇప్పించాలి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఓ సినిమా షూటింగ్ అన్నారు బీజేపీ నేత మురళీధర్రావు మునుగోడు బైపోల్ ప్రచారంలో పాల్గొన్నారు మురళీధర్రావు కేసీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందన్నారు ఈ వ్యవహారంపై విచారణకు తాము సిద్ధమంటున్నారు మురళీధర్రావు కేసీఆర్ టీఆర్ఎస్ కేటీఆర్ హైదరాబాద్ లా సినిమా ఇండస్ట్రీ ఎక్కువైంది వీళ్లకు సినిమాలకు సంబంధాలు ఎక్కువ ఉన్నాయి అందుకని వీళ్ళు నిన్నొక షూటింగ్ చేసింది ఆ షూటింగ్ లో వీళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళని పెట్టుకున్నారు వాళ్ళు ఇష్టం ఉన్న ఫోటోలు తీసిండ్లు వాళ్ళు ఇష్టం ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు ఓడిపోతానే భయంతో ఇదొక షూటింగ్ తీసిండ్లు ఎమ్మెల్యే కొనుగోళ్లు అంటూ టీఆర్ఎస్ హైడ్రామా ఆడుతోందని మండిపడ్డారు బీజేపీ నేతలు కార్యకర్తలు రాష్ట్రమంతటా చాలా ఏరియాల్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్ బీజేపీ కావాలనే డ్రామాలు ఆడుతున్నాయన్నారు హస్తం లీడర్లు రెండు పార్టీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని ఫైర్ అయ్యారు ఒకరు కొన్నట్లు ఒకరు అమ్మినట్లు 100 కోట్ల డ్రామా నడిపించారన్నారు ఇక రెండు పార్టీలకు మునుగోడులో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు నేతలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోళ్లు రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాలేనన్నారు సీఎల్పీ నేత పట్టి విక్రమార్క ఎమ్మెల్యేలను కొనడం కేసీఆర్ కు కొత్త కాదని విమర్శించారు గతంలో 12 మంది కాంగ్రెస్ సభ్యులను కేసీఆర్ ప్రభుత్వం ఎలా కొనుగోలు చేసిందో దేశమంతా రాష్ట్రమంతా తెలుసని ఆయన చెప్పారు ఇతర పార్టీలో గెలిచిన వారిని కేంద్రంలో ఉన్న మోడీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొనుగోలు చేశారని ఫైర్ అయ్యారు శాసనసభ్యులను కొనుగోలు చేయటం అనేది కొత్త కాదు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 12 మంది శాసనసభ్యుల్ని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి చేర్చుకున్న విషయం రాష్ట్రం అంతా తెలిసిందే దేశం అంతా తెలుసు అట్లాగే భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేయటం కోసం బీజేపీయేతర ప్రభుత్వాల శాసనసభ్యులు ఏ రకంగా కొనుగోలు చేసి ఆ ప్రభుత్వాలని కూల్చేసింది కూడా మనందరికి తెలిసిందే దేశ ప్రజాస్వామ్యాన్ని అత్యంత జుగుప్సాకరంగా సిగ్గుపడేటట్టుగా చేసిన వైరం ఈ రెండు రాజకీయ పార్టీలు చేసినాయి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వరంగల్ డిక్లరేషన్ లో ఉన్న అంశాలను కౌలు రైతులకు అమలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ అన్నారు పంట నష్టపోయి అప్పులు తీర్చలేక పరిహారం అందక ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కౌలు రైతులకి టెనెంట్ ఫార్మర్స్ కి ముఖ్యంగా మహిళా రైతుల కొరకు వివిధ సంఘాలతో చేసేది కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తుంది రేపు కాంగ్రెస్ పట్టాధికారానికి వచ్చినప్పుడు వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసే డ్రామాలు ఆడుతున్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టీఆర్ఎస్ పాలనలో శాసనసభ్యుల కొనుగోలు జరిగిందని ఇప్పుడు అదే బాటలో బీజేపీ నడుస్తుందని ఫైర్ అయ్యారు బీజేపీకి చెందిన స్వామీజీలు రాయబారం నడిపారని తెలుస్తోందని ఆరోపించారు టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను డిస్క్వాలిఫై చేయాలన్నారు కొనుగోలు ప్రక్రియ కూడా తెరపైకి రావటం చూస్తుంటే రాజకీయ వికృత క్రీడకి ఏదైతే ఉందో పరాకాష్ట కనబడుతుందని చెప్పండి మరి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో మునుగోడు శాసనసభకు పేరిక జరుగుతున్న సందర్భంగా దీనిపై విచారణ చేపించి ఇవాళ ఒక విధంగా ఇద్దరు అభ్యర్థులు టీఆర్ఎస్ఏ గాని భారతీయ జనతా పార్టీ గాని ఇద్దరు అభ్యర్థులను డిస్క్వాలిఫై చేయాలని చెప్పంటున్నా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని చూస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ పొన్నం ప్రభాకర్ మునుగోడులో గెలుపు కోసం బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని ఫైర్ అయ్యారు ఇటు టీఆర్ఎస్ కూడా గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని మండిపడ్డారు టీఆర్ఎస్ బీజేపీ నీచ రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా
భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కొనడానికి 100 కోట్లతో దొరికిందంటే భారతీయ జనతా పార్టీ రేపు మునుగోడలో ఎన్ని డబ్బులైనా ఖర్చు చేయడానికి ఉన్నటువంటి పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేనేం తక్కువని అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో శాసనసభ్యులు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. దీని తీవ్ర రాజకీయ వ్యభిచారం కంటే ఎక్కువగా దీన్ని గుర్తించి ఎన్నికల కమిషన్ దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. టీఆర్ఎస్ బీజేపీ డబ్బు మూటల్ని నమ్ముకుందని విమర్శించారు ఎమ్మెల్యే సీతక్క. మునుగోడులో కోట్ల రూపాయలతో రెండు పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. డబ్బు మూటల నేతలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ప్రజల చెమట చుక్కల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మునుగోడులో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో నాంపల్లి మండలంలో నిర్వహించిన ప్రచారంలో సీతక్క మాట్లాడారు. ఇలాంటి డబ్బు సంచులు అమ్ముడాలు కొనుగోలుతో చూస్తే నిజంగా భయపడిపోతున్నాం. అలాంటి వాళ్ళం సేవ చేయగలుగుతాం, నిస్వార్థంగా ప్రజల కోసం ఏదైనా త్యాగం చేయగలుగుతాం. కానీ ఇన్ని వేల కోట్లు 100 కోట్లు వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళకి అమ్ముడు పోను, వీళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి అమ్ముడు, ఏంది వ్యవస్థ? ప్రతి ఒక్క యువకుడు యువతి ఇలాంటి వాళ్ళని గల్లలు బట్టి అడగాలి. ఇక మునుగోడు నియోజకవర్గంలో ఊరూరా ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంత్ రెడ్డి. ఇవాళ మరిగూడ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. ఓటర్లను కలుస్తూ తనను ఆశీర్వదించాలని, ఒక్క ఛాన్స్ ఇస్తే మునుగోడును డెవలప్ చేస్తానని కోరారు. 3 రోజుల బ్రేక్ తర్వాత రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. మక్తల్ నియోజకవర్గంలోని ఎల్లగండ్లలో రాత్రి బస చేస్తున్నారు రాహుల్. అధికారంలోకి వచ్చాక ధరణి రద్దుతో పాటు కౌలు రైతులను ఆదుకుంటామన్నారు. టీఆర్ఎస్ బీజేపీ కావు వ్యాపార సంస్థలని విమర్శించారు రాహుల్. దేశంలో హింస ద్వేషం రూపుమాపడమే భారత్ జోడో యాత్ర లక్ష్యమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీజేపీ టీఆర్ఎస్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మారాయని, ఎమ్మెల్యేల కొనుగోలులో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. దేశంలో అత్యంత అవినీతికర ప్రభుత్వం రాష్ట్రంలోనే ఉందన్నారు. టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కావు వ్యాపార సంస్థలని ఆరోపించారు. నారాయణపేట జిల్లా గున్ముఖ్లలో రాహుల్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల తీరుతో నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు చితికిపోతున్నారని ఫైర్ అయ్యారు. దేశ్ కి సబ్సే భ్రష్ట్ సర్కార్ ఆజ్ తెలంగాణ మే హై. కహాన్ భీ యే చోరీ కర్ సక్తే హై, యే చోరీ కర్తే హై. కలేశ్వరం ప్రాజెక్ట్ మే భ్రష్టాచార్ కియా ఔర్ అభీ తక్ వో ప్రాజెక్ట్ ఖతమ్ నహీ హువా హై. ఔర్ తెలంగాణ కే సబ్ కిసాన్ యే కహ రహే హై కి జో బీజేపీ సెంటర్ మే కర్తీ హై వో టీఆర్ఎస్ యహాన్ కర్తీ హై. భాయి ఔర్ బహనో, యే దో రాజనీతిక్ పార్టీ నహీ హై, యే బిజినెసెస్ హై. ఇన్ దోనో కా కామ్ జనతా కా పైసా లూటనా హై ఔర్ కుచ్ కర్తే నహీ హై. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోనే బొందలకుంటలో భోజన విరామం తర్వాత భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. మక్తల్ మండిపల్లె మీదుగా యాత్ర సాగింది. రాత్రి ఎలగండ్ల దగ్గర నైట్ హాల్ట్ చేస్తున్నారు. రాహుల్ యాత్రలో పీసీసీ చీఫ్ రేవంత్ సహా కాంగ్రెస్ సీనియర్లంతా పాల్గొన్నారు. భారత్ జోడో యాత్రకు ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రతి గ్రామంలో రాహుల్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పాదయాత్రలో ఒగ్గుడోలు కళాకారులతో కలిసి డోలు వాయించి సందడి చేశారు రాహుల్. ఎన్నికలు ఉప ఎన్నికల కంటే భారత్ జోడో యాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమకు ముఖ్యమన్నారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్. జోడో యాత్ర ఎన్నికల జిమ్మిక్కు కాదని చెప్పారు. రాష్ట్రంలో 2014 నుంచి 6,500 మంది రైతులు చనిపోయారన్నారు. కౌలు రైతులను గుర్తించి వారికి కూడా రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు జయరాం. ధరణి పోర్టల్ కాదది, భస్మాసుర పోర్టల్ అని ఆరోపించారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. 2011 కౌలు రైతుల చట్టాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు ఉత్తమ్. 80% కౌలు రైతులు చనిపోతుంటే వారికి ఎలాంటి సాయం చేయడం లేదన్నారు. డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్, సో ఇఫ్ ల్యాండ్ ఇస్ బీయింగ్ అక్వైర్డ్ ఫర్ ఎన్ ఎయిర్పోర్ట్ ఆర్ ఫర్ ఎ రైల్వే ప్రాజెక్ట్ ఆర్ ఫర్ ఎన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, దేర్ ఆర్ ల్యాండ్లెస్ హు ఆర్ డిపెండెంట్ ఆన్ దట్ ల్యాండ్ ఫర్ లైవ్లీహుడ్, దే ఆల్సో విల్ గెట్ కాంపెన్సేషన్. ఆఫ్ కోర్స్ తెలంగాణ వాజ్ ద ఫస్ట్ గవర్నమెంట్ టు చేంజ్ that central land acquisition law in the state. కౌలు రైతుకి వ్యతిరేకి అని చెప్పి చాలా స్పష్టంగా అవుపడుతుంది. పంట నష్టం జరిగితే ఆ నష్టపరిహారం, ఎటువంటి నష్టపరిహారం లేరు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. తప్పనిసరిగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కౌలు రైతులకి మేము ఈ కౌలు రైతుల చట్టం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి బ్యాంక్ రుణ సదుపాయం ఇప్పిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. 23న రాష్ట్రంలోకి ఎంటర్ అయిన రాహుల్ పాదయాత్రకు 3 రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. ఇవాళ ఉదయం నారాయణపేట జిల్లా మక్తల్ సబ్స్టేషన్ నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించారు రాహుల్. మక్తల్ ట్యాంక్ బండ్ దగ్గర మత్స్యకారులతో మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్లో 34% టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తగ్గాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
64% భద్రతా దళాల మరణాలు 90% పౌరుల మరణాలు తగ్గాయని చెప్పారు. హర్యానాలోని సూరజ్ కుంద్లో అన్ని రాష్ట్రాల హోంమంత్రులతో 2 రోజుల పాటు జరిగే చింతన్ శిబిర్ను అమిత్ షా ప్రారంభించారు. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, క్రాస్ బోర్డర్ టెర్రరిజం లాంటి నేరాల నియంత్రణకు చింతన్ శిబిర్ ఉపయోగపడుతుందన్నారు. 2024 వరకు ప్రతి రాష్ట్రంలో ఎన్ఐఏ బ్రాంచ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం డిసైడ్ అయిందన్నారు అమిత్ షా. జమ్మూ కాశ్మీర్ పూర్వోత్తర్ టెర్రరిజం ఎస్ ఎ హోల్ మాదక్ పదార్థో కి తస్కరీ వామపంథీ ఉగ్రవాద్ కే క్షేత్ర మే శాంతి స్థాపిత్ కర్నా తథా మహిళా సురక్షా ఏ సారే క్షేత్రో మే జహాన్ తక్ పూర్వోత్తర భారత్ కా సవాల్ హై 2014 కే బాద్ ఉగ్రవాద్ కి ఘటనాఓ మే 74% కి కమీ ఆయీ హతాహతో కి సంఖ్య మే 60% కి కమీ ఔర్ నాగరికో కి మృత్యు కి సంఖ్య మే 90% కి కమీ ఆయీ హై. ये बहुत बड़ी उपलब्धि है. 90% की सिविलियन डेथ को कम करना इतने कम समय के अंदर 8 साल के अंतराल में, मैं मानता हूँ ये बहुत बड़ी उपलब्धि है. 77% की कमी हिंसा में 2014 के बाद अब तक आई है और मौतों की संख्या में 87% की कमी दर्ज की गई है. इस प्रकार के अपराध जैसे साइबर अपराध है, नार्कोटिक्स है, क्रॉस बॉर्डर टेररिज्म है, समाज के अंदर अलग अलग प्रकार के विखवाद फैलाकर समाज के अंदर विद्रोह करने वाले तत्वों के साथ हमें इनको नस्यत करने के लिए आगे बढ़ना हो. ये सारे एक दृष्टि से तो ये सारे अपराधों के लिए एक साझा रणनीति बनाने का अच्छा मंच बन सकता है. 2019 హేట్ స్పీచ్ కేసులో ఎస్పీ లీడర్ ఆజం ఖాన్ సహా మరో ఇద్దరికి 3 ఏళ్ల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించింది రాంపూర్ కోర్టు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాంపూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ కు వ్యతిరేకంగా మాట్లాడారని 2019లో ఆజం ఖాన్ పై హేట్ స్పీచ్ కేసు నమోదైంది. ఆజం ఖాన్ పై అవినీతి, దొంగతనం సహా దాదాపు 90 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హేట్ స్పీచ్ కేసులో జైలు శిక్ష పట్టడం ఇదే మొదటిదంటున్నారు లాయర్లు. టీ20 వరల్డ్ కప్ లో వరుసగా 2వ విజయం సాధించింది భారత్. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ పై గెలిచిన టీమిండియా సెకండ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై విక్టరీ సాధించింది. 56 రన్స్ తేడాతో గెలుపొందింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. టీ20 వరల్డ్ కప్ లో సెకండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై విజయం సాధించింది. 56 పరుగుల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆ తర్వాత టార్గెట్ చేసింగ్ లో నెదర్లాండ్స్ 9 వికెట్లు కోల్పోయి 123 రన్స్ చేసింది. దీంతో నెదర్లాండ్స్ పై 56 రన్స్ తేడాతో విజయం సాధించింది భారత్. ఫామ్ హౌస్ నిందితులను జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. మధ్యాహ్నం శంషాబాద్ పిఎస్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య శంషాబాద్ నుంచి సరూర్ నగర్ లోని ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. That's all for now.